హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మేము ఎందుకు రావడం జరిగింది. ప్రభుత్వ స్కూల్లో ఏంటంటే మనకు మంచి అప్డేట్ అంది, రెగ్యులర్ పోస్టులు అయితే తీసుకుంటున్నారు, ఉండడానికి మీకు ఏంటంటే అక్కడ రూమ్ కూడా ఇస్తున్నారు, అలానే ఉండడానికి ఫుడ్ కూడా ఒకసారి ఫ్రీగా ఉంటుంది. చాలా మంచి అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై ఇందులో చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మీరు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అకౌంట్, ఇంతవరకు మీరు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ అకౌంట్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. 5K సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటి వరకు ఉన్నారు అందులో జాయిన్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ కూడా, ఎంప్లాయ్మెంట్ న్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కరు వీడియో అప్డేట్ కావచ్చు, అలానే మనం ఏదైనా పోస్ట్ రాస్తే కూడా ఇక్కడ అన్ని కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి మనకు జాబ్ అప్డేట్ అన్ని కూడా ఇక్కడ మీకు అప్లోడ్ అని చేస్తున్నానండి. ఓకే, అయితే మీరు ఇప్పుడు అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీకు నేను చూపిస్తానండి. అప్సల్ వెబ్ పేజ్ నుంచి మనకి ఏంటంటే ఆర్మీ సైన్స్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ వార్డ్ బాయ్స్ కావచ్చు, జనరల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో, అలానే రెగ్యులర్ పోస్ట్ కూడా ఇక్కడ మీకు నది తీసుకోవడం జరిగింది, లేటెస్ట్గా రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది, ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి, అంటే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నాయి, అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకు సబ్సే బెస్ట్ ఏంటంటే రెగ్యులర్ పోస్ట్ అనేది ఇక్కడ ఉన్నాయండి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళు, 1/8/2022 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 18,000 పైన మీకు ఏంటంటే బేసిక్ పే అనేది ఇస్తారు. అదర్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఉండడానికి రూమ్, అంటే మీకు ఫ్రీ అనేది రూమ్ కూడా ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎల్టీసీ అంటే రేషన్ అలవెన్సెస్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం చూస్తుంటే డిజేబుల్, అంటే ఉన్నట్టయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా కూడా పర్వాలేదు, కేవలం 10th ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై ఎలా చేసుకోవాలి? ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. అదే కాకుండా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్లో కూడా మీకు ఉన్నాయండి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా. ఆ తర్వాత పైన మీరు కానీ చూసుకుంటే వార్డ్ బాయ్స్ అనేది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా మనకు సేమ్ అనేది లెవెల్ 2లో మీకు బేసిక్ పే అనేది ఉంటుంది, 19,900 ప్లస్ మీకు ఏంటంటే అన్ని కూడా ఆధార్ అలవెన్సెస్ కూడా అన్ని కలవడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే ఇక్కడ మీకు కానీ చూసుకుంటే బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్లై ఎలా చేసుకోవాలి? అప్లై అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాంటి ఫ్రెండ్స్, ఈ అప్సల్ వెబ్ పేజ్ నేను కింద ఇచ్చాను కదా, అక్కడ మీకు ఏంటంటే అప్లికేషన్ అనేది దొరుకుతుంది. అప్లికేషన్ ఏం చేయాలంటే ప్రింట్అవుట్ తెయండి, అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు ఏమి సెల్ఫ్ అటాచ్మెంట్ చేసిన తర్వాత మీరు ఒక అడ్రస్ చెప్తారు, అడ్రస్కి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ అడ్రస్కి అనేది మీరు డైరెక్ట్గా సెండ్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనకు నార్మల్గా జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపాయలు ఇక్కడ మీకు ఏంటంటే డిమాండ్ డ్రాప్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే అప్లై ఎలా చేసుకోవాలి? మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అందులో ఏంటంటే షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్లిస్ట్ చేసినాక మీకు ఏంటంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఫైనల్గా అయిన వారికి ఇక్కడ జాబ్ అనేది ఇస్తారు. ఏదైనా మీకు ఎన్ని డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ ఇచ్చారు, నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ ఇండియన్ నేషనల్ ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది మనం కానీ చూసుకుంటే జార్ఖండ్ అనే స్టేట్లో ఉంటుంది. అయినప్పటికీ మనకు ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ క్లియర్ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి, ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి మీకు టెన్షన్ లేదు, మీరు అప్లై అనేది చేసుకోండి. అప్లై మనకు లాస్ట్ డేట్ ఇప్పుడు వరకు ఉంది, 2 సెప్టెంబర్ వరకు ఉంది, కాబట్టి అందరూ కూడా అప్లై అనేది చేసుకోండి. చాలా ఈజీగా ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మీరు షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనకి ఏంటంటే సైనిక స్కూల్కి సంబంధించి స్కూల్స్ అనేది ఉన్నాయి, అక్కడ మీరు షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత అంటే వన్ ఇయర్ అలా చేసిన తర్వాత మీరు రిక్వెస్ట్ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ కూడా తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఎదురు ఉన్నవాళ్ళు, అలానే మీకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక జాబ్ ఉంది, రెండు జాబ్లు ఉన్నాయనేసి రేర్ చేస్తూ ఉంటారు, అప్లై చేసుకోరండి, ట్రై చేయండి అప్లై చేయడానికి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి, ఆ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ లింక్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను, అక్కడ నుంచి రీడౌట్ చేయండి. అర్హులత మొత్తం కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా మీకు డౌట్ అనిపిస్తే వీడియోలో మీకు అర్థం కాని పాయింట్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి, మీ పాయింట్ కనేది నేను రిప్లై ఇస్తాను. అలానే మన అబౌట్లో, అలానే మన కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఏమంటే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్. చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారండి, లేకపోతే కింద రెడ్ కలర్లో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, ఆ సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలానే ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉంటుంది, మోర్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ దానికి సంబంధించి నేను ఫస్ట్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటానండి, ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ కావచ్చు, ఆ తర్వాత పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటాను, అన్ని నోటిఫికేషన్ సంబంధించి అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ.